హాయ్ అండి, వెల్కమ్ టు ఎండి టు లాగ్స్. ఇవాళ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా 6 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేయాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో బాదం అలాగే జీడిపప్పు వేసుకుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులో బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలండి. ఇలా రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసి మిగిలిన బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వాటర్ అలాగే అదే కప్పుతో పంచదార వేసి ఇలా కలుపుకోవాలండి. పంచదార కరిగితే సరిపోతుంది, పాకం ఏమి అవసరం లేదు. ఇప్పుడు ఇందులోనే బ్రెడ్ పీసెస్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గడితో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఈ పాకం అంతా కూడా బ్రెడ్ పీసెస్కి పట్టేటట్టుగా అబ్జర్వ్ చేసుకుని సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదంని యాడ్ చేసి స్టవ్ ఆపేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.